కష్టమైతది కదా. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా. తర్వాత సంగతి కదా, మాకు అనుమానం కలిగించే పద్ధతిలో మాకు దెబ్బ కొడతాయిన పద్ధతులు ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాలే నాకు. అలా మేరు బానే ఉంది ఆయనకు అర్థం కాదు. ఆటోమేటిక్ ఇయ్యానా బాబు, నేను ఏమంటున్నా అంటే అది అది ఎంత వస్తుందా, మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ, షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరి రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. చాలా పనులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్ల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది రాయి, ఇది నిజమా కాదా చెప్పాలి, దమ్ముంటే. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లరి నారాయణ కూడా మాట్లాడినరు, దాని పాసిబిలిటీ ఏంది, ఇంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడు అయితే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా, ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా కదా నీకు, ఓపెన్గా చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నావు కానీ చెప్తారా వాళ్ళని ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కరు ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడుతున్నాడు.